పారడాక్స్ అంటేనే లాజికల్గా ఉంటుంది. పారడాక్స్ల కోసం గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక పారడాక్స్ బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఈ పారడాక్స్ని ఇప్పటి వరకు ఎవరూ ఆన్సర్ చేయలేకపోయారు. ఇంకా పారడాక్స్లో లాజిక్ కూడా చాలా చిన్నది. ఈ పారడాక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. దీని ఆన్సర్ మీకు ఏమనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో రాయాలి. మరి లేట్ చేయకుండా వాక్ టు ది నాలెడ్జ్. కోర్టులో జడ్జ్ ఒక ఖైదీకి ఉరిశిక్ష విధించాడు. ఆ ఉరిశిక్ష వచ్చే వారంలో ఏదో ఒక రోజు అమలు చేస్తామని చెప్పారు. కానీ అది ఏ రోజు అనేది ఆ ఖైదీకి కూడా తెలియకూడదు. ఖైదీ సర్ప్రైజ్ అయ్యే విధంగా ఏ రోజైతే పోలీస్ అతని జైలు తలుపు కొడతాడో ఆ రోజు మాత్రమే అతను ఉరి తీస్తామని జడ్జ్ తీర్పిచ్చాడు. ఇక ఖైదీని జైలుకి తీసుకెళ్లిపోయారు. ఇక ఖైదీ తనని ఏ రోజు ఉరి తీస్తారబ్బా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కాసేపు ఆలోచించి ఆలోచించి ఆనందంతో ఎగురుతూ హమ్మయ్యా ఇక మరి నన్ను ఉరితీరు అని అనుకున్నాడు. అతను ఏమాలోచించాడంటే వారంలో ఆఖరి రోజు శనివారం, శనివారం రోజు ఉరితీయరు. ఎందుకంటే మిగిలిన రోజుల్లో ఏ రోజు ఉరితీయకపోయినా ఆఖరి రోజే ఉరితీస్తారని ఖైదీకి అర్థమైపోతుంది. కానీ జడ్జ్ సర్ప్రైజ్గా ఉరితీస్తామని చెప్పారు. శనివారం ఉరితీస్తే సర్ప్రైజ్గా ఉండదు కాబట్టి ఆ రోజు ఉరితీయరు. ఇప్పుడు మిగిలింది శుక్రవారం వరకు. శనివారం ఉరితీరు కాబట్టి ఇప్పుడు ఆఖరి రోజు శుక్రవారం వరకు మాత్రమే ఉరితీసే అవకాశం ఉంది. ఒకవేళ గురువారం వరకు ఉరితీయకపోతే మిగిలినది శుక్రవారం, ఆ రోజు ఉరితీస్తారని మళ్ళీ ఖైదీకి అర్థమైపోతుంది. అప్పుడు కూడా శుక్రవారం ఉరితీస్తే సర్ప్రైజ్ ఉండదు కాబట్టి సో శుక్రవారం కూడా ఉరితీయరు. సో ఇప్పుడు మిగిలింది గురువారం వరకు. ఇప్పుడు గురువారం ఆఖరి రోజు, మళ్ళీ ఎప్పటిలాగే బుధవారం వరకు ఖైదీని ఉరితీయకపోతే గురువారమే ఉరితీస్తారని మళ్ళీ ఖైదీకి అర్థమైపోతుంది. అప్పుడు గురువారం ఉరితీస్తే సర్ప్రైజ్ ఉండదు కాబట్టి గురువారం కూడా ఉరితీయరు. ఇలా అన్ని రోజుల్ని ఎలిమినేట్ చేసుకుంటూ పోగా ఏ రోజు కూడా సర్ప్రైజ్ చేసే రోజు మిగలలేదు. సో మరి ఖైదీని ఉరితీయరు. ఇలా ఖైదీ ఆలోచించి మరి తనను ఉరితీయరని ఆనందంతో గెంతుతున్నాడు. ఈ లాజిక్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఇలా ఖైదీ ఆనందంగా ఉన్న రోజుల్లో బుధవారం తలుపు కొడుతున్న సౌండ్ వినబడింది. బయట ఉన్న పోలీస్ లోపల ఉన్న ఖైదీని బయటికి తీసుకుపోయి ఆ రోజు ఉరితీశారు. ఇలా ఆ ఖైదీ బుధవారం రోజు చనిపోయాడు. జడ్జి చెప్పినట్టే ఖైదీ సర్ప్రైజ్ అయ్యే విధంగానే అతను ఉరితీశారు. కానీ ఖైదీ లాజిక్ ప్రకారం ఆ వారంలో ఉరితీయరు. మరి తప్పు ఎక్కడ జరిగింది? పారడాక్స్ అర్థమైందా? అర్థమైతే వెంటనే వీడియో పాస్ చేసి వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత ఈ పారడాక్స్ ఆన్సర్ ఏంటో 2 నిమిషాలు ఆలోచించండి. అప్పుడు కంటిన్యూ చేయండి. ఈ పారడాక్స్ని రకరకాలుగా సాల్వ్ చేశారు. అందులో ఏ ఒక్క ఆన్సర్ను కూడా అందరూ ఒబే చేయలేదు. అందులో ఒక ఆన్సర్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ జడ్జి చెప్పింది సర్ప్రైజ్గా ఉరితీస్తామని. ఈ స్టేట్మెంట్ ప్రకారం డెఫినెట్గా శనివారం ఉరితీయరు. సో ఖైదీ ఉద్దేశంలో శనివారం ఉరి తీసేశాం. ఇప్పుడు మిగిలింది శుక్రవారం వరకు. ఇలా ఒక స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ని ఎఫెక్ట్ చేసుకుంటూ పోయి ఆఖరికి ఖైదీ ఉరితీయబడడు అన్న స్టేట్మెంట్ వరకు తీసుకొచ్చింది. కానీ జడ్జి కండిషన్ ప్రకారం మనం కేవలం శనివారాన్ని మాత్రమే ఎలిమినేట్ చేయగలం, మిగిలినవన్నీ ఖైదీ చేసుకున్నాడు కాబట్టి ఖైదీ లాజిక్ తప్పని చాలామంది వాదించడం మొదలు పెడితే, ఖైదీ చెప్పిన లాజిక్ ప్రకారం అతన్ని ఏ రోజు కూడా ఉరితీయకూడదు కాబట్టి జడ్జే రాంగ్ అని ఇంకొందరు వాదించడం మొదలుపెట్టారు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఉన్న వాదనలో ఆఖరికి ఈ పారడాక్స్కి ఆన్సర్ లేకుండా చేశాయి. సో ఈ పారడాక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ పారడాక్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ద్వారా ఈ పారడాక్స్ తెలిసేలా చేయండి. లెట్స్ స్టాప్ అవర్ నాలెడ్జ్.